హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తాకోడళ్ళ వంటిల్లు. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. దీనికోసమని మనం వినాయక చవితికి సందర్భంగా ఉండ్రాల పాయసం చేస్తాము. ఆ ప్రసాదం చేసి చూపిద్దామనేసి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ముందుగా మనం బియ్యం, ఒక గ్లాస్ బియ్యం నానబెట్టుకోవాలి. ఒక 3 గంటలు నానబెట్టుకోండి. అది మనం మిక్సీలో పిండి మెత్తగా చేసుకోవాలి. నానబెట్టిన బియ్యాన్ని ఇదిగోండి, ఇలా మిక్సీలో పిండిలా చేసుకొని ఇలా మనం జల్లితో మెత్తగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా జల్లించుకోవాలి. ఈ పిండికి ఇప్పుడు మనం ఉండ్రాలు చేద్దాం. ఒక కప్పు పిండి తీసుకొని ఈ కప్పుతోటే వాటర్ వేయండి. ఇలాగా బాయిల్ అవుతుంటుంది కదా. కప్పు వాటర్ వేసాను, చూసారా? ఈ కప్పు వాటర్ మరుతుండగా మనం ఒక 1/2 స్పూను నెయ్యి వేయండి. ఒక చిటికెడు, ఎక్కువ అక్కర్లేదు, చిటికెడు అంతా సాల్ట్ వేయండి. దీంట్లోనే బాగా బాయిల్ అవుతుంది కదా వాటర్. ఇప్పుడు మనం ఈ పిండిని వేసుకొని ముద్దలాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా పిండి వేసుకొని బాగా సిమ్లో పెట్టుకొని ఇలాగా కలుపుకోండి. ఇలాగా ఈ పిండి అంతా ఇలా మనం దగ్గరకు వచ్చేటట్టు కలుపుకోవాలి. దగ్గరకు అయిన తర్వాత ఇది పక్కన పెట్టి చల్లారి పెట్టుకొని ఉండల్లాగా ఒక చిన్న పాలకిల్లాగా చేసుకుందాం. తాలకిల్లాగా బాగుంటాయి, చూసారా? ఇలా గట్టిగా అవ్వాలి. ఇది అయిన తర్వాత ఇది పక్కన పెట్టి ముందు చల్లారి పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకొని పొయ్యి మీద పెట్టుకుందాం. మనం గ్లాసు బియ్యం తీసుకొని నానబెట్టుకున్నాం కదా, ఆ గ్లాస్ తోటే ఇవ్వండి. గ్లాస్ పాలు ఇలా వేయండి. పాలు బాయిల్ అయ్యేలోపు మనం ఈ పిండిని చల్లారి పెట్టుకుందాం. పాలు మరుతున్నాయి కదా, ఇందులో పంచదార. మనము గ్లాసు బియ్యం తీసుకున్నాం కదా, 1/4 గ్లాసు షుగర్ వేయండి, సరిపోతుంది. ఇందులోనే మనం పచ్చి కొబ్బరి ఉంటే కొబ్బరి ముక్కలు వేసుకోండి, లేనప్పుడు ఇలా ఎండు కొబ్బరి పొడి వేయండి. చాలా టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. బాగా కలుపుకుందాం. ఈ పంచదార కరుగుతుంది. ఈలోపు మనం మిగిలిన పిండి ఉంది కదా, ఈ పిండిలో ఒక 1/2 గ్లాసు వాటర్ వేసి లిక్విడ్ లాగా బాగా కలుపుకోవాలి. వరిపిండి మనం మిక్సీ చేయగా మిగిలింది, ఇది తాలికిల్లా చేసుకుంటాం కదా, అది చల్లారింది, చేశాను, చూపిస్తాను. ఇది ఉండలు లేకుండా ఇలా నీట్గా కలుపుకుందాం. మనం ఉడికించింది, చూసారా? ఇలాగా ఉండ్రాల్లాగా చేసుకోవచ్చు, ఇలా రౌండ్గా, లేనప్పుడు ఇలాగా తాలికిల్లాగా, పాలకాయల్లాగా వస్తాయి కదా, తాలికిల్లా చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. ఇది చూసారా, మిల్క్ బాయిల్ అయింది కదా. ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్నాము పిండి, అది వేసుకుందాం. అది వాటర్లో కలిపి ఉంచుకున్నాం కదా, ఈ పిండిని ఇలా వేసుకోండి. వీటితో సమంగా మనం ఇవి కూడా, ఈ తాలికలు కూడా ఇందులో వేసి ఒక 5 to 7 మినిట్స్ ఉడికిస్తే మనకి పాలు తాలికలు రెడీ అవుతాయి. అలా కలుపుతూ ఉండాలి, చూసారు కదా, ఇలాగా ఉడుకుతూ ఉండాలి. చూసారా, బాగానే ఉడుకుతుంది. కొంచెం జారుగా దించుకుంటే చల్లారిన తర్వాత గట్టి పడిపోతుంది ఇంకా, అందుకే ఇలాగా ఇలాగే దించాలి. చూడండి ఉండ్రాళ్ళు, ఇది వినాయక చవితి స్పెషల్ ఉండ్రాళ్ళ పాయసం. అది రెడీ అయింది కదా, సిమ్లో పెట్టుకొని 1 స్పూను వేలకు పొడేయండి, చాలా బాగుంటుంది. దీంట్లో కిస్మిస్, జీడిపప్పు అవి కావాలంటే వేసుకుంటారు, కానీ ఇది పాతకాలం వంట కదా, ట్రెడిషనల్ది. వినాయక చవితి రోజు మాత్రం అవన్నీ వేయరు. వేలకు పొడి కొబ్బరి ముక్కలు కావాలంటే వేసుకోవచ్చు, కొబ్బరి లేనప్పుడు ఎండు కొబ్బరి ఉన్నా వేయచ్చు. నేను ఎండు కొబ్బరి వేసాను కదా, చాలా బాగుంటుంది. వినాయకుడికి ఈ ఉండ్రాళ్ళు ఎంతో ఇష్టం. ఇంకొక ప్రసాదం కూడా మరొకసారి చేస్తాను.
చూసారు కదా. ఇప్పుడు ఇది పొయ్యి ఆఫ్ చేసేద్దాం. రెడీ అయింది ఉండ్రాల పాయసం, రెడీ అయింది. డిష్ అవుట్ చేసుకుందాం. చూసారు కదా ఇలాగా వినాయకుడికి ఉండ్రాల పాయసం ఇలాగ నైవేద్యం పెట్టండి. మనం చేసిన ఉండ్రాళ్ళే ఒక మూడు ఇలాగ నైవేద్యం పెడతాం. ఇంకా మరొక ప్రసాదం ఉంది, అది కూడా చేసి పెడతాను. ఇది వినాయక చవితి రోజు ఎంతో ఇష్టంగా చేసే, ఇది వినాయకుడికి బాగా ఇష్టం కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలా చేసుకొని పెడతారు. మీరు కూడా ఈ వీడియో చూసి నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.